ఇదేంటి చెయ్యి, ఇదేంటి చెయ్యి, కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది, ఐ అండర్స్టాండ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఎందుకు చెప్తాను నేను? ఎవరు నాకు తెలుసుకోవాల్సింది? అంటే ఆడు చెప్తే నాకు ఏమర్థం అవుతుందండి? ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పించి మాట్లాడుకున్నాం. అందులో మా ఆవిడ నిల్వాలు చేయకండి. ఏమో నువ్వు లోపలికి వెళ్ళి సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్? గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడు పెద్ద భూగడు సార్. ఆడు చేసే ఏదో పనులని కట్టిపుచ్చుదని అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుకు పెళ్ళాడు కదా. నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి? ఏంటి నా కోసం? ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. ఐసీని కొట్టావంట, ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావు? నాకు చిన్న డౌట్, ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తావు? మానవ చేతిలో లేదు. ఎక్కడ ఉన్నావు చెప్పు. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ కాచిగూడ ఇది, కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళే మొహమేనా నీది? ఎరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి. ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి షాప్ ఇస్తావని. దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నా? కాఫీ ఎడుతుంటే కాఫీ ఒకటి ఏదో పని చేస్తావు కదా. మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతా నాకు వస్తుంది. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేశావు, నేను మా మామయ్య ఎలా చేస్తాను కాదు. మీ అమ్మాయి నా మాట్లాడట్లేదండి ఇక్కడ. ఏం సార్ అమ్మాయి ఫోన్? మాట్లాడండి. హలో ఏమా, బాగున్నావా? బాగున్నానా? ఏది అడుగు ఫోన్? చూడండి. హలో, ఏం బాబు అమ్మాయి బాగానే ఉంటుందిగా మాట. ఏం చేస్తారో తెలియదు, నెల తిరిగే లోపు ఇంటి పని వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రా, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పి నేర్పించేస్తా. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. ఎట్లీస్ట్ ఇల్లు తోడడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉంది. ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ అంట్లు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ. ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు, వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నామనుకో. నాకు బెస్ట్ వెయిటర్ అవ్వడం. యూనో హౌ స్వీట్. అది కాఫీ తా. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి ఐఎమ్ రియలీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి. లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. రియల్లీ? టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు. కడితే థాంక్స్ చెప్తాను గానీ సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పాను? బిల్లు కట్టలేదని పాప ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడండి తోగానంటే. సారీ ప్రియా, ఈరోజు పర్స్ తెచ్చాను. మనం కాఫీ రిషి సమ్మతి ఏదైనా పనిపించు చేస్తాను. మావా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ?
భీమరం కెమికల్ స్కిన్ అలర్జీ మామా, మూడు తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించిన న్యాయమైన చెప్పు. మార్కెటింగ్ పనిచేస్తావా? కుక్క బతుకురా, ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు పెట్టు. సరే డ్రైవింగ్ ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్ చిల్లర బతుకురా, కొన్ని సర్వెంట్ ప్యూను వగైరా. మావా నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్, పవను మహేష్, అబ్బో హెవీ కాంపిటీషన్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు. పోరా పో, ఇంకో ఆరు నెలల్లో నేనే అంబాని. ఏంట్రా చంపేసేలా చూస్తున్నా? చూడడం తప్ప ఏం చేయలేవులే, తప్పించుకున్నావు కదూ, ఈసారి తప్పించుకో. నిన్ను ఆల్రెడీ తిరుపతిలో వదిలేశానే, చచ్చిన నిన్ను ఇక్కడ మాత్రం వదలను. ఈ ఊరి నుంచి నిన్ను తరిమి తరిమి కొట్టించకపోతే నా పేరు వాసుగాడే కాదు. నన్ను ఊరి నుంచి తోలేయాలని కలలు? నువ్వు నా కాళ్ల మీద పడి జన్మలో ఇక నీ జోలికి రాను, నన్ను వదిలే విజ్జి అని బోరున ఏడ్చేలా చేస్తాం చూడరా. ఈ కోరకంచి ఊరికి వదలకూడదురా దీన్ని. చెప్పు సుల్తాన్, నాకే చెప్పు చూపిస్తావా? ఈ రోజు నీ తల పగులుద్దురా. ఆపని డమ్ము డొక్కు డయ్యే డారి డుండుల కంజల పింజల కింజ. వానొచ్చినప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయి? అది కూడా తెలీదా? వానొచ్చినప్పుడు భూమి మొత్తం తడిసిందో లేదా అని దేవుడు టార్చ్ లైట్ తీసుకొని చూస్తాడు. నీ పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. అదే నిజం. ఏది నిజం? కొంతకాలమే లవ్ బాగుంటుందంటావే, అదా? కరెక్ట్ గా చెప్పావు, అదే. పిచ్చోడివి నువ్వు. అయితే మీకు పని పాట లేదు? యా ఫ్రీ. పైగా రోజు రెండు గొడవలు. పక్కా మామ అప్పుడే చెప్పింది, గుంటూరులోకి పిల్లల్ని చూశాను, పొడిక తెల్లగా అందంగా ఉంటాడు పెళ్లి చేసుకోమని. పెద్ద పెద్ద పొడిక ఉచ్చేయడానికి బయలుదేరి వచ్చాను. నాకైతే మీరు టైగర్ ని కూడా పట్టేస్తారు. మరి ఎలుకల్లి బొడితల్లి బొడ్డ తల్లి కూడా పట్టుకుంటాడు. హలో, నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా? నందు, రానికి చెప్పావు, శృతికి చెప్పావు, గీతకి చెప్పావు, వాళ్ళందరికన్నా నేనే బాగుంటాను కదా. నేనెందుకు మగాడికి అప్పట్లేవు? నువ్వు కూడా మగాడికి అప్పుడే నేనేం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది నీకు తెలీదా? ఫ్రెండ్ లవ్ కన్ఫర్మ్ అయినప్పుడు వావ్ సో నైస్ అంటే ఎంత లవ్లీగా ఉండేదిరా ఆ ఫేసర్. అది అచ్చటి దాంట్లో అచ్చటి తీ అచ్చటి తీ అనేది ఎంత క్యూట్ ఉండేదిరా. ఇప్పుడు నేను సినిమాని చూసాను రా, నేను సినిమాని చూసాను రా మంది ఎంత ఎక్సైటెడ్ గా ఉండేది ఆ ఫేసర్. అది నేను మేకప్ వేసుకున్నది డాన్స్ ఈక్విటీ అనేది అప్పుడు ఎంత ఇన్సెంట్ గా ఉండేది. ఇప్పుడు ప్రతి దానికి చిరాకు, పోట్లాట్లు, కోపాలు చూస్తే ప్రేమ కాదు. నువ్వు మాత్రం ప్రతి దానికి ఈ అన్నవుతుండే పడివి. ఏది ఆ నవ్వేది? అంతవరకు నా ప్రేమ నీకే అంటావు. ఉండదే, ఎందుకు ఉండదు? నువ్వు ఒకేలా ఉన్నావా? నా ప్రేమ మాత్రం ఒకేలా ఉంటాడా? ఉండదు. ఆయన మగాళ్ళు అమ్మాయి దొరికితే ఆడేసుకుంటారు, అవకాశం దొరికితే వాడేసుకుంటారు. హలో హలో హలో, ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. నైస్, చెప్పు ఎక్కడికి? ఆల్ ఓవర్ ది వరల్డ్? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. నేను సత్తి బాబుని మాట్లాడుతున్నానండి, నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ఏ ఆకాశవాణి కా పంచరంగ కార్యక్రమ వీధి భారతి ఆప్కి ఫర్మాయిష్ కార్యక్రమ కే పెహలే చోర్ ఫిలిం సే కేస్ దాస్ కా గానా సునియే గీత్ పప్పా లహరి సంగీత్ లక్ష్మీకాంత్ పాలే ఫర్మాయిష్ కర్తే హే ఉలందర్ సహర్ సే పప్పు ఉప్పు డప్పు తుప్పు మహదేవపురం ఆంధ్రప్రదేశ్ సే సెలూన్ సత్యబాబు అండ్ తమ్ముడు సూర్యబాబు బాపినీడు వర్మ ఔర్ గుళ్ళో పంతులు శర్మ సునియే గీత్ మసక మసక సీకటిలో మల్లె తోట ఎనకాల మా పటేల కలుసుకో
శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.